తోడు కూడా చూస్తుంటే నాకు గత స్మృతులు గుర్తు వస్తుంటాయి. నేను షూట్లో మళ్ళీ చేస్తాను అంటే మా హీరోలతో కాలు కాలు కలిపి పాటలు పాటలతో స్టెప్లు ఇస్తున్నట్టు గుర్తుకొస్తున్నాయి. అలాగే పోరాట సన్నివేశాలు పిల్లలశ్రీ చంద్రబాబుని గుర్తుకొస్తున్నాయి. అలాగే రెండు మూడు యాడ్స్ కూడా నేను ఇక్కడ చేశాను. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విజయదాన ప్రసాద్ గారి కవరించి వచ్చినటువంటి మగధీర సంబంధించి రాజమౌళి ఇక్కడ మా అబ్బాయితో రామ్ చరణ్ తోటి వంశధార చిలుక అనే సాంగ్ కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఇవన్నీ కూడా తెలియటి అనుకుంటున్నాను. చెప్పాలి దానికి మించి నేను గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, నేను టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడు 2013లో ఇక్కడ UNWTO వాళ్ళకి నేను ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేశాను. మూడు కోసం అందులో ఒక రోజు రాత్రి ఇక్కడ వాళ్ళకి విందు ఏర్పాటు చేశాను. ఇదే చేసినప్పుడు వాళ్ళు దాదాపుగా విదేశీ ప్రతినిధులే వాళ్ళు దాదాపుగా 50 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళకి మన గురించి మన సంస్కృతి గురించి మన దేశ ప్రాశస్త్యం గురించి మన హెరిటేజ్ గురించి ఇప్పుడున్నటువంటి ఈ చరిత్ర గురించి వాళ్ళు ఆనాడు అవైలబుల్గా ఉన్న ఆ రోజు టెక్నికల్గా సపోర్ట్గా ఉన్న లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తోటి వాటి అన్నింటి కూడా వీక్షించడం చూపించడం జరిగింది. వాళ్ళు అబ్బురిపోయారు. ఆ రకంగా అది నాకు ఒక తీయటి అనుభవం. ఆ రోజుల్లో మనకి టూరిజం వాళ్ళందరూ ఏంటంటే ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఈ దేశంలో టూరిజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది. ఎందుకంటే మన కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, డిఫరెంట్ కల్చర్స్, డైవర్సిఫైడ్ కల్చర్స్ ఇవన్నీ కూడా ప్రపంచం ఏ దేశంలో లేవు, మన దేశంలో మాత్రమే ఉన్నాయి. అది ఒక పక్కన చూస్తుంటే కనుక హిమాలయాలు మంచు పర్వతాలు, మరొక పక్క చూస్తే థార్ డెజర్ట్, మరొక పక్క చూస్తే నిత్యంగా వర్షం కురిసే అత్యధిక వర్షం కురిసే చెరపుంచి, దట్టమైన అడవులు, అడవి సంపద, అడవి జంతువులు అండ్ సుదీర్ఘమైనటువంటి మూడు పక్కల పెనిన్సులాలో భారత దేశంలో మూడు పక్కల సముద్ర తీరం అండ్ మహా గురుడు అలాగే హెల్త్ సంబంధించినటువంటి హెల్త్ హబ్బుగా ఈరోజు ఎంత రూపంతో చెందింది. ఇన్ని ఉండి కూడా మనం ఎందుకు ఎక్కువ అత్యధికంగా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం, ఇంకో టూరిస్ట్ ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం దాని మీద ఎక్కువ నాకు బాధగా అనిపించింది. ప్రపంచ దేశాల మొత్తం టూరిజం సంబంధించిన లెక్క వేస్తే ఆ రోజు 13 నాటి ఈ రోజున మినిస్టర్ గారు చెప్పాలి 1.3% మాత్రమే మన షేర్ ప్రపంచ టూరిజం అంటే చాలా చాలా తక్కువ. కానీ మన ఇండియన్ జీడిపి సంబంధించి అత్యధికంగా మనం కంట్రిబ్యూట్ చేసేది సింహభాగం మేజర్ పార్ట్ ఓన్లీ టూరిజం నుంచే వస్తుంది. అంటే కమ్యూటింగ్ ఫ్లైట్ కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, రిక్షాలు కానివ్వండి, ట్యాక్సీలు కానివ్వండి, అలాగే హాస్పిటల్ కేర్ సెక్టర్ అయినటువంటి హోటల్స్ కానివ్వండి, అత్యధిక మందికి ఉపాధి కానివ్వండి, గైడ్స్ కానివ్వండి, టూరిస్ట్ ప్లేసెస్ లో నివసించే చిన్న చిన్న స్మాల్ వెండర్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే కనుక అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఉన్నది కానీ అత్యధికంగా ఇన్కమ్ వచ్చేది కానీ మన ఇండియన్ జీడిపికి కేవలం టూరిజం నుంచి అలాంటి టూరిజం ఎందుకో కొంచెం నేను ఉండే సమయానికి కొంచెం నత్త నడక నడుస్తూ ఉంది, కొంచెం నిర్లక్ష్యం కాబడింది. అంటే ఆ సమయంలో బడ్జెట్ సంవత్సరానికి 1200 కోట్లు మాత్రమే, అందులో నేను వచ్చేసరికి కేవలం 600 కోట్లు మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే ఇచ్చేటువంటి డబ్బు సరిగ్గా వినియోగం జరిగేది కాదు, దానివల్ల యుటిలిటీ సర్టిఫికెట్స్ వచ్చేవి కావు యుఎల్సీ రాకపోతే ఫర్దర్ బడ్జెట్ రిలీజ్ చేసే అవకాశం లేదు. మీరంతా రిలీజ్ చేయనప్పుడు అది వినియోగించుకున్నప్పుడు మీకు ఇంత బడ్జెట్ తీరుగది కేంద్రం మాకు కట్ చేసేది అంత తరపు తక్కువ ఉండేది. అలాంటి దాన్ని నేను దాని మీద ఫోకస్ చేసి కేవలం 1200 కోట్ల వరకు దాన్ని నా టెన్యూర్ ఎండ్ బడ్జెట్ తీసుకొచ్చాను. అందులో దాదాపుగా 20% అంటే 221 కోట్లు మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు నేను ఇవ్వడం జరిగింది. చాలా క్రియేటివ్ ఇంకా అలాగే టెంపుల్ టూరిస్ట్ గురించి గురించి తీసుకున్న శ్రద్ధాశక్తులు అంతా అయితే కాదు ఆ రోజుల్లో కూడా ఇక్కడ వీళ్ళందరికీ చెప్పుకోవచ్చు. కాబట్టి అలా టూరిస్టులు రావాలి, టూరిజం పెరగాలంటే అవకాశం మనకే ఉంది. సపోజ్ మొన్న రామ్ చరణ్ ని G20
ఫిలిం సంబంధించి వచ్చిన సదస్సులో కాశ్మీర్ జరిగింది శ్రీనగర్లో. ఆయన స్వయంగా మన కిషన్ రెడ్డి గారి ఆహ్వానించారు, చంద్రబీర్ నువ్వు రా చరణ్, నీ సినిమా ఆర్ఆర్ బాగా ఆడుతుంది కాబట్టి నువ్వు ఫోకస్ లో ఉన్నావు రా, నువ్వు చెప్తే నీ ద్వారా ఫిలిం టూరిజం గా నేను అందరి ప్రపంచ దేశానికి షో కేస్ చేయగలను అని వారు ఆహ్వానించడం, ఫిలిం దానికి బహుశా కారణం మళ్ళీ విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి రావాలి. ఆయన రాసినటువంటి ఆర్ఆర్ఆర్, అంతకుముందు బాహుబలి కానీ, ఇవన్నీ ప్రపంచ దేశాలు మన ఇండియన్ సినిమా వైపు చూసే దిశగా ఇవి ఉన్నాయి అంటే, ఓ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత స్ట్రాంగ్గా ఇంత వైబ్రెంట్గా ఉంటుందా అని వాళ్ళందరూ అనుకోవటానికి, ఆ రకంగా ధీటుగా మన సినిమాలు తీయడానికి రాజమౌళి కానీ, వారి కుటుంబం నాన్నగారు కానీ, వీళ్ళందరూ అందులో నటించిన యాక్టర్లు కానీ, వీళ్ళందరూ ఇతోత్కంగా వాడి యొక్క సహకారం అందిస్తారు. దాన్ని షోకేస్ చేయడానికి అలాగే కిషన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మన జీ సదస్సులో అంత ఇంత కాదు, అద్భుతం. సో ఇలాగ ప్రతి ఒక్కరూ ఆయా ప్రయత్నాలు చేస్తుంటే పొద్దునేది మనకి హెల్త్ హబ్ అయిపోతుంది, హెల్త్ టూరిజం ఛాన్సెస్ ఉంటాయి, అలాగే టెంపుల్ టూరిజం ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒకటేంటి రెండేంటి ఎన్నో రకాలుగా మనకున్నటువంటి మల్టీ కుజిన్, మనకున్న మల్టీ డైవర్సిఫైడ్ కల్చర్స్ ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేవు కాబట్టి దాన్ని మనం పొటెన్షియల్గా మార్చుకునేలాగా మన ప్రయత్నాలు చేయాలి. అండ్ వారి నేతృత్వంలో అలా రోజు వస్తుంది. ఆ రకంగా నేను అన్నా ఇందాక 1.3%ని ఈ రోజుకి అది 10 దాకా చేయగలిగితే, లేదా 5-6 దాకా చేసినా సరే అది అద్భుతమైనటువంటి రెవెన్యూని మన ఎక్స్చక్కర్కి తీసుకొస్తున్నట్టు ఎలాంటి సందేహం లేదు. అండ్ ఈ రోజున ఇక్కడ అంటారు ఒక దృశ్యం 1000 పదాలకి ఇదండి సరి సమానం అని. సో 1000 పదాలు చెప్పలేందుకు కూడా ఒక దృశ్యం చెప్పగలదు. ఈ రోజున మనం ఏంటి, మన కల్చర్ ఏంటి, మన హెరిటేజ్ ఏంటి అనేది ఈ రోజున గోల్కొండ ప్రాశస్త్యం గురించి చెప్పుకోవడానికి లైట్ అండ్ సౌండ్ అత్యాధునికంగా లేజర్ షోతో ఈ రోజున ఇక్కడ స్థాపించి ఇక్కడ ప్రయత్నం చేసి చూపిస్తున్నారంటే కనుక, ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి ఈ గోల్కొండ ఏంటి, గోల్కొండ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు కట్టారు అనేది వాళ్ళకి తెలియాలి. తెలిసేందుకు కానీ చేస్తున్న ఈ ప్రయత్నం ఈ దృశ్య రూపంలో కలర్ఫుల్గా వైబ్రెంట్గా చూపించగలుగుతున్నాం అంటే అంత ఇది కాదు. కాకతీయులు ఏ రోజో కట్టి ఇక్కడ పరిపాలించారు, ఆ తర్వాత బహానీయులు వచ్చారు, ఆ తర్వాత కుతుబ్షాహి వచ్చారు, ఆ తర్వాత నవాబులు పరిపాలించారు, వీళ్ళందరూ కూడా దీనిని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. బట్ ఇంత ఘన చరిత్ర ఉన్న దీని గురించి ఎంతమందికి తెలుసు, ఏదో మట్టి గుట్టాలనుకోవడం తప్ప ఇంత చరిత్ర ఉంది ఇది వెనకాలన్న విషయం చాలామందికి తెలియదు. అది తెలియచెప్పే ప్రయత్నం ఈ రోజున లైట్ అండ్ సౌండ్ లేజర్ షో తోటి దీని గురించి గొప్పగా చెప్తున్నారు. ఇక్కడ టూరిస్టులు రావాలి, యువత రావాలి, భావితరాలు వాళ్ళకి తెలియచెప్పాలి, మనం తెలుసుకోవాలి. ఇతగారికి అంతమించి అద్భుతం అంతెంత కాదు. అంటే దీని గొప్పతనం తెలుసుకుని హిందువుల హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ గారు కూడా ఇక్కడికి గెస్ట్గా వచ్చి వీక్షించారంటే కనుక దీని గొప్పతనం మన గురించి మనం ఏం చెప్పుకోవాలి. అంటే అలాంటి దాని గురించి ఈ రోజున ఒక అందం తీసుకొచ్చి దాన్ని షోకేస్ చేసి ఆయన చేసే ప్రయత్నాల్లో ఇది ఒక తమ వంతుగా చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.